దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేజ్ నెంబర్ 36. దీన్ని ఇవాళ దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, 10,000 సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, సాగునీటి సరఫరాలో పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతులు ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులు, ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాన్ల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇలా మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ ఇలా నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు. అసలు రైతుకు లేదు, కౌలు రైతుకు లేదు. ఏడమైంది కౌలు రైతులకు రైతు బంధు? ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా. కనీసం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ కూడా ఈరోజుకు ప్రారంభం కాలేదు. సో ఈ రకంగా ఇవాళ చూస్తే రైతాంగానికి అటు రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, బోనస్ రూపంలో వ్యవసాయ కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ మొత్తంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకేదో పెద్ద మేము హామీలు అమలు చేసామంటారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్న రైతులకు అమలు చేసిందా నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి అమలు చేయకపోగా మళ్ళా మోటార్లు కాలుడు, బోర్లేసుడు, బాయిలు దవ్వుకునుడు, ఇంకా కొత్తగా భారం వేసింది మీరు. ఇవాళ ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పాలనలో ఏ రోజు నీళ్ళు వస్తలేవని రైతులు రోడ్డు ఎక్కలే, ఏ రోజు ప్రతిపక్షం ఇదే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వస్తలేవనో, కరెంటు రావడం లేదనో ఒక్కరోజన్నా మీ హయాంలో అసెంబ్లీలో మాట్లాడండి. అంటే సమస్య లేకుండా మేము రైతుల్ని కాపాడుకున్నాం, మీరు వచ్చి రాగానే రైతులను సమస్యల వలయంలో నింపేసింది. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. ఇలా 174 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీ యొక్క చేతగాంతనం వల్ల, మీరు హామీలు అమలు చేయకపోవడం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల ఇలా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మహిళలు, ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. ఇలా మీరేమన్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ, ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్ములను చేస్తామన్నారు. మహాలక్ష్మి ఇలా మహామోసంగా మారింది. ఇవాళ 100 రోజులైంది కదా, అంటే 3 నెలలు నిండి 4వ నెల నడుస్తుంది. 3 నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 7,500 మా అక్క చెల్లెలకు చెల్లించినాకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతుంది? మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో? బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు? మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కనీసం ఆ 90 లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ 3 నెలల్లో 7,500 కోట్ల రూపాయలు మహిళలకు చేరేది. అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు
7,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళా సదస్సు పెట్టుంది, ఏమని సదస్సు పెడతారు? మిమ్మల్ని బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం, మీకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి హామీ చేసింది మహిళలకు. ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు. మీ హామీ, మొదటి హామీయే అక్క చెల్లెళ్లకు 2,500 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం అంటే ఒక నమ్మకం కలిగించడం. మనం ఏదైనా భూమి కొన్నా అమ్మ అమ్మినా ఊళ్ళో ఏం చేస్తాం? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, 10 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, ఇవి ఇంత భయానం పుట్టింది, ఇన్ని రోజుల్లో ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేసుకొని మోసం చేస్తే ఇవాళ చీటింగ్ కాదా ఇది? ఇవాళ మీ మీద ఎందుకు కేసు నమోదు చేయొద్దు? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? బాండ్ పేపర్ మీద రాసిపోయిన మాట తప్పితే ఊళ్ళో ఏం చేస్తారు? దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోతే దాని మీద నిర్ణయం జరుగుతుంది. మీరు నోటరీ డాక్యుమెంట్లు పంచి, బాండ్ పేపర్లు పంచి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, ముఖ్యంగా మహిళల్ని మీరు మోసం చేయలేదా? ప్రతి మహిళకు ఇలా కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. అందంగా చెప్తుంది, కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామంటుంది. ఈ 100 రోజుల్లో పెళ్లిలే కాలేదా ఈ రాష్ట్రంలో? ఈ 100 రోజుల్లో పెళ్లిలు కాలేదా? ఫుల్ పెళ్లిళ్ళ సీజన్, బాగా పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఏమయ్య తులం బంగారం? అక్క చెల్లెళ్లకు సెంటిమెంట్గా చెప్పిండ్రు, 100,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, మేము తులం బంగారం కల్పిస్తాము అంటే మరి ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో ఓట్లు అడుగుతారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఏమైంది తులం బంగారం అని నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. 100,000 పెళ్లిళ్ళు జరిగినాయి ఈ 100 రోజుల్లో. ఆ 100,000 మందికి తులం బంగారాన్ని మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి మహిళలకు తులం బంగారం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లిళ్లకు, తల్లులను మీరు మోసం చేసినట్టే లెక్క. అదేవిధంగా పెన్షన్దారులు, ఇందులో చివరి హామీ 6 గ్యారంటీల్లో చివరి హామీ 100 రోజుల్లో చేస్తామన్న దాంట్లో చివరి హామీ 6వ దాంట్లో ₹4,000 నెలవారీ పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో 44,82,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇలా 44,82,000 మందిని మీరు మోసం చేస్తారు. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పి జనవరి నెల ఉన్న పెన్షన్ అయిపోతుంది. జనవరి నెలలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే ఆ 2,000 పెన్షన్ ఇవ్వకుండా ఒక నెల పెన్షన్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ.